జై శ్రీమన్నారాయణ్ భగవద్బంధులారా తిరువేంగడము గురించిన మరిన్ని వివరాలను మనము ఈ రెండవ భాగంలో తెలుసుకుందాం అలాగే ఈ స్వామివారిని గురించి మన ఆళ్వార్లు ఏమి తెలియజేశారు వారి అనుభవ విశేషాలను కూడా మనం ఈ భాగంలో తెలుసుకుందాం తమిళ భాషలో స్వామిని కీర్తించి లోకానికి చాటి చెప్పిన వారు మన ఆళ్వార్లు వడ తిరుమలై అని వారు ఈ పర్వతరాజమును కీర్తించినారు ఇక్కడి స్వామిని అలర్మేల్ మార్పన్ అని ప్రస్తుతించారు భగవంతుడు వేంచేసి ఉండే దివ్యదేశాలన్నింటికి తిరుపతి అనియే పేరు పది అనగా స్థానము అని అర్థము నూట ఎనిమిది వైష్ణవ తిరుపదులు ఆళ్వార్లచే కీర్తించబడినవి అవి అన్నీ తిరుపదులే కానీ ఈ క్షేత్రానికి అది రూఢవాచకమైనది కాలక్రమేణ తిరుపతి అనే పేరు తిరుపతిగా మారింది ఈ క్షేత్రము గురించి తొల్కాప్యం అనే ప్రాచీన తమిళ గ్రంథంలో చెప్పినారు ఆళ్వార్లలో తొండరపొడి ఆళ్వార్ మధురకవి మినహ అందరూ తిరుమలను తిరువేంగడముడయాన్ అని పాడినవారే నమ్మాళ్వార్లు స్వామి పాదారవిందములయందే పుగలో మార్ వడియేన్ ఉన్నడి కిమరన్ పుకుందేందే అంటూ పిరాట్టిని లక్ష్మీదేవిని పురుషాకారముగా చేసుకుని శరణాగతి చేసి లక్ష్మీపతి తత్వమును ప్రకటించినారు ఒండ్రువిల్ కాలమెల్లాం అను దశకములో సర్వకాల సర్వ అవస్థలయందును ఈ స్వామి తిరువడిగళిలో కైంకర్యము చేయుటయే పరమ పురుషార్థమని చెప్పినారు ఎంగల్ పాశం వైత్త అను చోట స్వామి యొక్క వాత్సల్య గుణమును ప్రకాశింపచేసినారు శ్రీ గోదాదేవి తమ నాచ్యార్ తిరుమొజిలో వెన్నీల మేలాప్పు అను దశకమున స్వామివారికి మేఘముల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తారు ఆమె ప్రథమ దశకములో వేంగడ వర్కెన్నై విధికిత్తియే అంటూ ఓ మన్మథ నన్ను వెంకటాచలపతితో కలపవు అని వేడుకొంది కులశేఖర ఆళ్వార్లు పడియాం కిడందువున్ పవళవాయి కాణ్బెన్నీ అంటూ నీ సన్నిధికి గడపగా పడి ఉండి నీ దివ్య పాదార విందములను నిర్ సర్వదా సేవించుచుందునుగాక స్వామి అని వారి పెరుమాళ్ తిరుమొజిలోని ఊనేర శల్వత్ అనే దశకములో ప్రార్థించినారు అందుకే స్వామి గర్భద్వారానికి ఉన్న గడపను కులశేఖరపడి అని పిలుస్తారు తిరుప్పాణాళ్వార్లు మందిపాయ్ మామలై వానవర్ గల్షెందిన్రాన్ అంటూ జ్ఞానులు అజ్ఞానులు లేక ఊర్ధ్వలోకవాసులు భూలోకవాసులు సేవించునట్లు హృదయుడైన స్వామి తిరువేంగడమున వేంచేసి ఉన్నారు అని అభివర్ణించారు తిరుమంగై ఆళ్వార్లు తిరువేంగడముడై నెంజామే ఓ మనసా తిరువేంగడమును ఆశ్రయించమని భావించి నాయేన్ వందడైందేన్ నల్గియాళన్నై కొండ్రు ఉరులే అంతటా సంచరించి అన్ని బాధలను అనుభవించి అగతికుడనై నిహీన జంతువు వలె నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించి తిని స్వామి ఆదరముతో నన్ను అనుగ్రహింపు అని పెరియ తిరుముషిలో దీనంగా ప్రార్థించినారు ఆళవందార్ అని నామాంతరము కల యామునాచార్యుల వారు తిరుమల సేవించుచున్నప్పుడు ప్రతిరోజు స్వామికి సమర్పించే మాలలు యామున తురై అని సంపంగి ప్రదక్షిణలో ఈశాన్యమూల ఉత్తరపు గోడ వెంబడి ఉన్న ఈ స్థలములో చిన్న గుడిసెలో వారు మాలలల్లిన చోటే నేడు రాతి కట్టడం ఏర్పడి ఉంది ఒకనొక సమయాన మహాలక్ష్మితో నిర్మింపబడి మరలా రంగదాసు చేత పునరుద్ధరించబడింది ఆ తరువాత మళ్లీ తొండమాన్ చక్రవర్తి చేత ఈ అలంపిరాన్ కిణరు నేడు అదే బంగారు బావిగా పోటు ముందు సన్నిధికి దక్షిణ ఆగ్నేయంలో ఉన్నది యామునాచార్యుల వారి నియమం ప్రకారం వర్షాకాలంలో ఇదే బావి తీర్థాన్ని స్వామి ఆరాధనలకు నివేదనలను తయారు చేయటానికి వాడుతున్నారు భగవద్ భగవద్మానుజులకు మేనమామగారు వారికి పంచ ఆచార్యులలో ఒకరైన పెరియ తిరుమల గారు తమ ఆచార్యులైన ఆళవందారుల ఆదేశ అనుసారముగా ఇక్కడే వేయించేసి ఉండి తీర్థ కైంకర్యముతో పాటుగా అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేసేవారు ఒకనాడు వీరు పాప వినాశనము నుండి తిరుమంజనానికి తీర్థము తెస్తూ ఉండగా స్వామి ఒక కిరాతుని రూపంలో వచ్చి వారిని తాత అని సంబోధించి దాహానికి తీర్థాన్ని కోరి వారు ఇవ్వనంటే వారు తీసుకుని పోతున్న కడవకు కన్నము పెట్టి నీటిని త్రాగారు వారు చూచి ఈ వయసులో మళ్లీ అంత దూరము వెళ్లి నీరు తేలేక బాధపడ్డారు అప్పుడు స్వామి తన బాణపు దెబ్బతో ఆకాశగంగా తీర్థాన్ని కల్పించి తనకు ప్రతిరోజు అదే తీర్థాన్ని ఆరాధనలకు అభిషేకాలకు వాడమని చెప్పారు కావున వీరిని పీతామహాస్యాపియా అని అంటారు సర్వేశ్వరునిచే తాత అని పిలువబడుట చేత పితామహునకు పితామహుడైనాడు తిరుమలై అనంతాళ్వార్ రామానుజుల వారి శిష్యులు వీరు ఆచార్యుల వారిచే ఆదేశాన్ని శిరసావహించి అపరిమితమైన చలి ఉండే తిరుమలలోనే ఉండి ఒక నందనవనాన్ని పెంచి తిరుమల పెరుమాళ్లకు పుష్పకైంకర్యాలు చేసేవారు అందుకు మెచ్చిన రామానుజుల వారు వీరిని అనందాన్ పిళ్ళై అని సంభావించినారు ఆ వనానికి రామానుసన్ అని పేరు దీనినే నేడు అనంతావార్ తోటగా పిలుస్తారు ఒకసారి అలర్మేల్ మంగా సమేతుడైన శ్రీనివాసుడు రాకుమారి రాకుమారుల వేషాలలో వారి పూతోటలోని పూలను కోసుకుంటూ అలంకరించుకుంటూ ఉంటూ ఉండగా అనంతావారు వారిని పట్టుకోపోయారు అప్పుడు స్వామి అప్రదక్షిణగా సన్నిధికి పరుగెత్తి ఆలయంలోకి వెళ్లిపోయారట అమ్మవారిని కట్టివేయగా మరునాడు అర్చకులు స్వామి వక్షస్థలంలో అమ్మవారు లేనిది చూచి ఆశ్చర్యము భయానికి లోనయ్యారట అప్పుడు ఆ స్వామియే అమ్మవారు అనంతాళ్వారు పూతోటలోని సంపంగి చెట్టుకు కట్టేసి ఉన్నారని ఆలయ మర్యాదలతో వేంచేపు చేసుకురమ్మని చెప్పారు అప్పుడు అర్చకులు వెళ్లి ఆళ్వార్లకు తెలియజేశారట అప్పుడు అనంతావార్లు అమ్మవారిని ఒక గంపలో కూర్చోపెట్టి స్వామి వద్దకు తీసుకుని వెళ్లారట అప్పుడు స్వామి ఆమెను స్వీకరించి ఆమె మాట ప్రకారం ఆళ్వార్లను మామా అని పిలిచారట దీనికి సూచకముగా బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు స్వామివారు సన్నిధికి అప్రదక్షిణముగా ఉద్యానవనంలో ప్రవేశిస్తారు మిగతా విషయాలను మరి మరిన్ని మిగతా భాగములో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ